తొమ్మిది కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి సీఎం గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఈరోజు పనులు ప్రారంభోత్సవం బయట చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలు ఎన్నో దశాబ్దాలుగా కళ్ళగట్టిన రోడ్డు ఇది. ఈ రోడ్డుని 10 మీటర్ల రోడ్డుగా శాంక్షన్ చేయించి మరి ఈరోజు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో శుభపరిణామం. ఈ కృష్ణా నదికి ఈ రోడ్డు అనేది ఒక మణిహారం లాంటిది. ఈ ప్రాంత 5 మండలాలకు కూడా ఎంతో అవసరమైన రోడ్డు ఇది. గతంలో ఇదే రోడ్లో ఎన్నో యాక్సిడెంట్ జరగడం జరిగింది. మరి లారీలు అడ్డపోతాయి, మరి వెహికల్స్ అన్నీ కూడా సింగిల్ రోడ్లో పోవాల్సి వచ్చేది. హెవీ లారీలు పోయి దానివల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఈ 5 మండలాల్లో కూడా ఇది ఈ రోడ్డు అనేది 5 మండలాలకి చాలా అవసరమైన రోడ్డు ఇది. అలాగే ఈ రోడ్డు రావటం వల్ల అలాగే మాదిపాడు బ్రిడ్జి రావడం వల్ల 2 జిల్లాలను కలపడం, 2 రాష్ట్రాలని కలిపే విధంగా కూడా మన ప్రాంతం డెవలప్ అవడానికి ముఖ్య కారణం. మన ప్రాంతం మొత్తం కూడా 2 రాష్ట్రాల ప్రజలు మన నియోజకవర్గంలో ఉన్నా కూడా వెళ్ళడానికి ఈ రోడ్డు అనేది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ఎంత త్వరగా పూర్తి చేసి ప్రజలకి అంకితం ఇవ్వడానికి నా వంతు కృషి చేస్తున్నాను. అలాగే అధికారులు దీన్ని సహకరిస్తున్నారు. కాంట్రాక్ట్ కూడా మాకు 9 నెలలలోపు అమలు చెప్పాలని చెప్పడం జరిగింది. అందరూ కూడా సహకరిస్తే మరి 7-8 నెలల్లోనే ఈ రోడ్డు పూర్తి చేసి మరి ఎలక్షన్కి వెళ్లే ముందు నేను ఈ రోడ్డుకి ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం కూడా వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ అందరి సహకారంతో రోడ్డు పూర్తి చేసి త్వరగా ఈ రోడ్డు మీద మళ్ళా ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం నేను మాట ఇచ్చిన ప్రకారం నెరవేర్చి ప్రజలకు అంకితం చేస్తాను.